తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర స్థాయి పార్లమెంటు స్థాయి నియోజకవర్గ స్థాయి నేతలు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ తెలుగు మహిళల ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి మాట్లాడుతూ గతంలో కూడా వైకాపాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులపైన మహిళలను లైంగికంగా వేధిస్తున్నటువంటి ఆరోపణలు ఆడియో టేపులు బయటకు వచ్చినప్పటికీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాల్సింది పోయి వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టి సభ్య సమాజానికి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చర్యలు ఏ విధంగా ఉన్నాయో తెలిపారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో బయటకొచ్చి 2-3 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించడం గాని తన ఎంపీ పదవికి రాజీనామా చేయించడం గాని అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వెనకేసుకుని వస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి, వైస్ ప్రెసిడెంట్ కాయల ప్రసన్న, కార్యనిర్వాహక కార్యదర్శి వేదల సూర్యప్రభ, కార్యదర్శి రేబాక మాలతి, తెలుగు యువత అధ్యక్షులు మరపురెడ్డి సినారిన, క్లస్టర్ ఇన్ఛార్జ్ తలారి కాశీనాయుడు, తెలుగు యువత సభ్యులు రాయి శ్రీను, సిరసపల్లి రమేష్, పువ్వల సూర్యనారాయణ, సేనాపతి భరత్ కుమార్, కోట్ని సురేష్, బోధ గోవింద, పెంటకోట హరి, జెర్రిపోతుల నూకరాజు తదితరులు పాల్గొన్నారు. డిస్మిస్ చేసి వాళ్ళకి సరైన శిక్షణ ఇవ్వాలని చెప్పేసి మహిళలందరూ డిమాండ్ చేస్తున్నాము.